రాష్ట్రంలో జగన్ వీరాభిమాని ఉద్యోగులకు ఊహించిన ట్విస్ట్. వైకాపా వీర విధేయ పోలీసులపై వేటు. సో మీరు చూసుకోవచ్చు చిత్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అరాచకాలకు కొమ్ము కాసిన పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మాచర్ల టౌన్ సిఐ శరత్ బాబు, కారంపూడి సిఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వి శ్రీహరిలను బదిలీ చేసింది. తానాలో ఎస్ఐలు సిఐల ప్రోత్సాహంతోనే మాచర్లో వైకాపా అల్లరిమోక చెలరేగిపోతుందని తెదేప నేతలు అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో దీనిపై ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది. కారంపూడి సిఐ చిన్నమల్లయ్య మార్చి 26న కారంపూడిలో ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న తెదేప కార్యకర్తలను పిలుస్తూ పిస్టోలు చూపించి బెదిరించారు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కాల్చిపరేస్తా అంటూ రెచ్చిపోయారు. 2021లో పురపాలక ఎన్నికల వేళ వినుగొండ సీఐగా ఉన్నప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన బీఎస్పీ నాయకుడు రాజు, సిపిఐ నాయకుడు చిన్న సోదాలు సీనుపైనే ఎదురుదాడికి దిగడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇక మాచర్ల పట్ల తేదప్ప శ్రేణులపై వరుస దాడులు చోటు చేసుకుంటున్న టౌన్ సీఐ శరత్ బాబు చర్యలు తీసుకోలేదు. తేదప్ప కార్యకర్త ఇర్ల సురేష్ కారును వైకాపా మూకలో తగలబెట్టిన ఇటీవల 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న తేదప్ప కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి దిగినా కూడా ఆయన స్పందించలేదు. వేల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తేదప్ప సానుభూతి పనులపై కేసులు పెట్టి తానాకు పిలిచి వేధించేవారని కూడా ప్రధాన ఆరోపణ. పార్టీ మారతావా లేదా అంటూ తేదప్ప సానుభూతి పరుడైన ఇక్కడ మత్స్యకారుడు దుర్గారావును సంబంధం లేని కేసులో ఇరికించి హింసించడం, చివరకు అతను ఆత్మహత్య చేసుకోవడం కూడా దుమారంగా మారింది. సో ఈ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ఉన్న ఈ ఉద్యోగులు సో ప్రభుత్వానికి ఉండి ప్రజలనైతే హింసించుకు తిన్నారని చెప్పేసి ఉద్యోగ స్వామ్యానికి మద్దతు తీసుకొచ్చారని చెప్పేసి ఉద్యోగులను అయితే బదిలీలు చేయడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.